హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself. అమ్మా, సత్యద శివ మాత్రం ఊరుండి వాసన పడుతుంది. నీకు ఇద్దరు కొడుకులవ్వా, అయినా నీ కొడుకు మాత్రం చంద్రకాంత రాజు, సూర్యకాంత రాజు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, అయినా నీ కొడుకుల దగ్గరికి పోయి నీ కొడుకుల్ని నీ కోడలను తీసుకుని వస్తే ఈ యొక్క మాత్రం సత్య నీ యొక్క భర్తను దానం చేసుకోవమ్మా, నీ కొడుకులు తీసుకురాబో. అయ్యో విద్య, మరి అందుకే అంటారవ్వా, మరి ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా అవదచ్చు పోతే మాత్రం బలం పోతుందట, బాబు దచ్చు పోతే రూపాయి బలం పోతుందట. చూడుగా భర్తను ఒక ఆకిట్లెత్తే ఒక్కరు లేరవ్వా, ఎవరు లేరు, అనాథ బతుకు తీరు. ఆ భర్త నాడ వండబెట్టి మరి మంత్రిని ఓతే అత్తరో రారో అని అప్పుడు గనక గా బిడ్డని ఎత్తుకొని గా కన్న తల్లి అపరూపతో సరి ఎత్తుకున్నదే. మరి కొడుకుల ఇంటికి రానే వచ్చింది, కొడుకుల ఇంటికి వచ్చే వారికి గా కొడుకు గంటలు ఉన్నాయి, ఇంటిలో ఇళ్ళలో ఉన్నదే నావా. కొడుకు దగ్గరికి వచ్చే వారికి కోడి కొడక అని పాంచలు కొడక ఊరున్న ప్రజలకు అందరికి తెలిసింది కానీ కొడుకు ఇక నీకు దేవలేదా నా కొడుక. ఊళ్ళున్న ప్రజలందరూ తెలిసింది కొడుక మీకు తెలవలేదారా, మీ బాబు శివానిది జాకిట్లో వేసి వచ్చినా, మీ బాబు బానబోయిందిరా, మీ బాబు నచ్చిన వాడికి ఇంత కూడా మీకు తెలవలేదా నానా. నువ్వు ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి ఓదవరారా కొడక, దారా నీ దండం పెడతారా నానా. నేను అవ్వనే నీ దగ్గరికి వచ్చి నీ కథ పట్టుకొని అడుగుతున్నా, ఈ బాంచర్ కొడక మన ఇంటి మనం బోదబ్బా, మనకెందుకు కొడక, మన కిందు లేదా, రాజవు లేదా, మనకు దేశం లేదా, మన ఇంటి మనం బోదబ్బారా. కన్న తల్లి చూడసే కుదుల దేవి గా మాట అన్నప్పుడు పెద్ద కొడుకు చంద్రకాంత రాజు ఏమంటాడమ్మా. ఇవాళ కనుకున్న తండ్రి నా తండ్రి కాలవాయి పెయ్యండు, అరే అందు గురించి అంటారు, తండ్రి తచ్చి పోతే ఇంటి పెద్ద కొడుకు కొరుగు పెట్టాలంటారు. ఒక్క మాట చూడే బాపుడు దానం తీసుకుని రారా కొడక అంటాను. అబ్బా నువ్వు ఇక్కడనే ఉండు, నా భార్య నా భార్య దగ్గర పోయి అరే నా భార్య తీసుకొని వస్తాం అనుకోని రారాడు తన తన అనుకుంటా
చంద్రకాంత దేవి ఎంతో
సినిమా
मटन तीसान पाड़ मटन मिटा का चूस तब तुपाई रात भार्य चंद्रप्रभवी श्रीवार बाबू दानेम समर पड़ता बाबू दंपचल आस्ती एंतु दंपचल भूमि एंत अजु चंद्रकांत राजुड़ दंपचिन भूमि 780 एकर भूमि दंपचिन कादे चाल पाट बालकसारे पाट रु सारे मन को भूमि 780 एकर भूमि उंटे भूमि मन की प्रजलकंत दान चेसुंड मन दान चेसुकुंटामंडि प्रजलकु भूमि दान चेसिंदि प्रजल दान चेसुकोवाले बाधपड़कुंटा अक्कडिकि नी अवनु कोट्टि तिट्टि चेप्पुतो सीपुतो कोट्टि नी अवनु एलगोट्टुपोवय्या नी मच्चिदानि कादा నాసన కోలలు నీ కోలలు తొస్తరా లైట్ కొడుకు ఈ బాబు నా కాల భూమి వచ్చిచ్చిందా కాల వచ్చిచ్చిందా 780 ఎకరాల భూమి ప్రజలకు దానం చేసిండు నీ బాబు నీ ఎంత దానం చేసుకుంటే లైట్ కొడుక నీ అవ్వని చంపు సిపిరి వట్టి లోపో నీ మనసంత గొప్పదేవమో భార్య చంద్రప్రభ గామడు పెద్ద కొడుకు చంద్రకాంత రాజు ఏమంట ఉన్నాడు కాదు 2 ఎకరాలు కాదు 780 ఎకరాల భూమి దంపచిండు ఉల్లె ఉన్న రోగుల చూడు ఇద్దరు ఉన్న వారికి 2 ఎకరాలు ముగ్గురు ఉన్నవారు 3 ఎకరాలు రాసిచ్చిండు పెద్ద కొడుకు వారి నాకే చేష్టపాలు ఎక్కువ ఇచ్చిండ అట్ట కాకుండా ఆయన పేరు కుండ బ్యాంకుల చూడు 50 లక్షలు నా పేరు కూడా ఫిక్స్ చేసిండ తండ్రి పడి వచ్చిందే మంచిది ఇవాళ తండ్రి వచ్చినట్టు బాబు అరే బాబు తడిపోయినట్టు మామలుడు ఏ ముఖం ఎట్టుకో నా ఇంటికి ఎందుకు వచ్చింది పాప గారికి ఆ కన్న కొడుకు చంద్రకాంత రాజు తనంతా అనుకుంటే తల్లి పడికి రావడం ఇవాళ నీ మొగరు అనిపోయిండు నీ మొగరు అని పోతే నా దగ్గరికి ఎందుకు వచ్చినవే దొంగ ముండ చోడు ముడు దొంగలంజే నువ్వు తల్లి కాదు నీ కొడుకుని కాదు ఇవాళ నీ మొగరు అనిపోయిండు నీ మొగరు అని పోతే ఉల్లె ఉన్న లోకులు చూడు భూమి వచ్చి పెట్టిండు ఇవాళ ఉల్లె ఉన్న లోకులు వచ్చి ఉల్లె ఉన్న లోకులు వచ్చి అట్లా కాకుండా నీ కడుపులో నీ ఒక్కనే పుట్టి నాదే నేను ఒక్కనే పుట్టలేదు నాతో పాటు నా చిమర నా కొడుకు సూర్యకాంత రాజు పుట్టిడు ఎవరు తమ్ముడు సూర్యకాంత రాజు పుట్టిడు నేను దాని చేసుకుంటూ అంటాను నేను దాని చేసుకుంటే నీ కొడుకు దగ్గర పో దొంగ ముట్టు ఉదాహరణ ఉండవు కాలు కూడా చూపిస్తుమా
కొడుకు కాళ్ళ మీద పడి కొడుకా నీ పాంచనురా
దన్నగాడు నన్ను కొట్టిండు చెప్పు సీబిరి తోడిరా, దొంగ మున్నడు దొంగ లంచన్నడురా. కొడక బాబు చచ్చిపోయిండు కొడక, బాపును దానం చేసుకుంటావు రారా. పెద్ద అన్నగాడు కొట్టిండురా, తను కాళ్ళతోడు దన్నిండురా అని అవ్వ కాళ్ళ మీద పడి అవ్వ ఏస్తంటే చిన్న కొడుకు గుండె లవసి పోతున్నే అవ్వని బాంచదే అవ్వని కాలు మొక్కుతా అవ్వ పెద్ద అన్నగాడు నిన్ను కొట్టిండు పెద్ద అన్నగాడు నిన్ను అంజల్లడు అవ్వ బాబు చచ్చిపోయిండని పెద్ద దగ్గరికి పోతే అవ్వ నిన్ను కొట్టిండని అవ్వ అవ్వను నా కాలు మొక్క రాదే అవ్వ కాళ్ళ మీదున్న తల్లిని అవ్వని లేపిండు అవ్వ అన్నవ మాసాలు మోసి గుల్లెడు వేగుల్లో నన్ను కలవే అవ్వో నన్ను కాని అవ్వ నా కలుడు మొక్క రాదే అవ్వ అన్నగాడు కొడితే నేను కొడుతున్నా నీ కళ్ళు నేను మొక్కుతున్నా నీ కళ్ళు నేను మొక్కుతున్నా నన్నగన్న తల్లి వన్న అన్నగాడు కొడుతున్నావా నేను కొడుతున్నాను నిన్ను నేను కొట్టవాలి బంగారు బాబు బాబుగారి అన్నగాడు అవ్వా దొంగల అన్నడా దొంగ ఉండాలి అన్నడా అవ్వా అన్నగాడు అంత నిన్నదన్నా అందరి కొడుకులు తీరుంటారానే అవ్వా నేను తండ్రిని దానం చేసుకుంటా అవ్వను నా కాళ్ళు మొప్పుతే కురిసేడు వలన గురువై అవ్వా పన్నెండు పంటలు వండే అవ్వా నువ్వు ఎంతగాని ఎత్తవాలి మరి బాపుని అవ్వా చర్మంగా దానం చేసుకుంటావా పెద్దోడు అంత నేను అంత అనుకున్నావి పెద్దోడు కొడుత నేను కొట్టనే అవ్వా అవ్వా బాపుని దానం చేసుకుంటానే అని కా కన్న కొడుకు ఆ తల్లి వాకిట్లో నిలుచొని ఉన్నది అవ్వ నువ్వు ఎన్నే ఉండే నా భార్య తీసుకొని వస్తా భార్య తీసుకొని పోయి నా తండ్రిని దానం చేసుకుంటా నా అవ్వ మీద నా ప్రేమ లేదా నా బాబు మీద నా ప్రేమ లేదా ఇవాళ నా భార్య మాత్రం వేయనారు ప్రభా
చూసిన కథ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.